స్వాగతం పలుకుతా ఉన్నాం. బాబు బారికేడ్లు జాగ్రత్త, మీరు పోలీసు వారికి సహకరించాలి, వెనుకండి. మీరు అట్లా ఉంటే మీటింగ్ జరగదా, మాకు కొంచెం వెనక్కి జరగాలి. హలో అమ్మా, ఏం చెప్పాలి చూడండి ఒకసారి. వచ్చేసారమ్మా. హలో హలో, ఒక్క నిమిషం బాబు, హలో వెనుకండి దయచేసి ప్లీజ్. బాబు దయచేసి మీరు దాని మీద దిగాలి, దిగాలి దయచేసి, మీరు దయచేసి దిగండి. మరొక్కసారి విశాఖ ఒక్కో పరిరక్షణ సమితి తరఫున అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలుకుతూ, బాబు అక్కడ దిగండి, మీకు వినిపిస్తుందో సార్ ఏమన్నా మాట్లాడితే బాబు దాన్ని దిగాలి. ఏ అప్పారావు దిగు, దిగు మా అప్పారావు, దిగు నువ్వు దిగు, అందరు దిచ్చు అప్పారావు, దిచ్చు దిచ్చు అప్పారావు, దించమ్మా దించు. పడితే చాలా ప్రమాదం అది, దిగండి దయచేసి మీరు. బాబు మీకు నమస్కారం చేసి చెప్తా ఉన్నాం, దిగండమ్మా. మైక్ సౌండ్ కావాలి, అది పడితే అందరి మీద పడుతుంది, దయచేసి దిగండి. మీరు దిగండి దయచేసి, అప్పారావు దిచ్చు, నువ్వు దించు అందరిని దయచేసి. స్టేజీ మీద ఉన్న వాళ్ళు కూడా అధ్యక్షులు వారు మాట్లాడేటప్పుడు అందరు కూర్చొని ఉండాలి, దయచేసి అక్కడ అబ్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పి కోరుతున్నాను. మరొకసారి మీ అందరినీ స్వాగతం, సుస్వాగతం. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. బాబు ఆ సౌండ్ సిస్టమ్ మీరు కింద దిగకపోతే అధ్యక్షుల వారు ఉపన్యాసం ఇబ్బంది అవుతుంది, దయచేసి కింద దిగాలి ప్లీజ్ ప్లీజ్. దయచేసి జన సైనికుల సౌండ్ సిస్టమ్ దిగాలి. గౌరవనీయులు, జనసేన పార్టీ అధ్యక్షులు, మా ప్రీతమ నేత, మనందరం అభిమాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా వేదిక పైన ఆహ్వానిస్తున్నాము.
సోదరులారా, మన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం వినాలి, ఈ ప్రజలందరి తాలూకు మనోభావాలు తెలుసుకోవాలి అంటే మీరు దిగండి. ఆ సౌండ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, ప్లీజ్. దయచేసి దిగాలి సోదరులారా. జై జనసేన. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఉక్కు కార్మికుల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. దయచేసి ఆ స్పీకర్లు దిగితే, ఆ స్పీకర్లు దయచేసి దిగవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఆ స్పీకర్ బయటలు తెగిపోతాయి. దయచేసి దిగండి దళిత సైనికులు, దయచేసి దిగండి. దయచేసి స్పీకర్ వైర్లు, స్పీకర్ టవర్ తెగండి. దయచేసి ఎలక్ట్రిక్ షా ఊగుతుంది. సోదరులారా, జన సైనికులు దయచేసి మీరు దిగితే ప్లీజ్ దిగండి, అది పడిపోతుంది. వారు ఒక ముఖ్యమైన విశాఖ ఉక్కు కర్మాగారం రక్షించడానికి వస్తున్నారు, వారు మాట వినాలంటే అది ఉండాలి. దయచేసి దిగండి. జన సైనికులారా, సోదరులారా, కార్మికులారా, దయచేసి ఆ బారికేడ్ కొద్ది దూరంగా ఉంటే మన అధ్యక్షుల వారు మరొక్క నిమిషంలో వేదిక పైన రానున్నారు. దయచేసి కొద్దిగా మనం క్రమశిక్షణగా కొంతసేపు వినాలి. దయచేసి స్వాగతం, సుస్వాగతం. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్ చైర్మన్ నాదన్న మనోహర్ గారికి, విశాఖపట్నం వాసులు, విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు ఉద్యోగస్తుల తరఫున అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. జనసేన పార్టీ అధ్యక్షులు, మన ప్రీతమ నేత, మనందరి అభిమానులు, మనందరి ఆలోచనకు అనుగుణంగా
ఈ రోజు మనం బహిరంగ సభలో సంఘీభావం తెలపడానికి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగేందుకు మనందరితో తోడుగా నీడగా కలిసి నడవడానికి జనసేన పార్టీ వాళ్ళ అధినేత మన ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, హృదయపూర్వకమైన నమస్కారం అండి. అదేవిధంగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మనందరి తరపున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తాను. వేదిక మీద ఉన్నటువంటి అనేక విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పెద్దలందరకు, విశాఖ ఉక్కు నిర్వాసన సంఘం పెద్దలకు, జనసేన పార్టీ పెద్దలందరకు, వేదిక మీద ఆశించినటువంటి ఇతర పెద్దలకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మనం నిశ్శబ్దంగా ఉంటే ఇప్పుడు మన కార్యక్రమం ఇద్దరు ముగ్గురు మాట్లాడిన తర్వాత మన అధ్యక్ష వారు మాట్లాడతారు. నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటూ సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటిసి జాతీయ కార్యదర్శి